उपाध्याय मित्रुलंदरिकी नमस्कारं। जीओटी पेपर वन संबंधिंचिन वीडियोलु चाला मंदी आदरिंचारु। दांट्लो वच्चिन कामेंट्स आधारंगा ई वीडियो चेयडं जरुगुतुंदी। सिरी एमबीएनआर अंटे महबूब नगर कावच्चु। सिरी गारु अडिगारु, सर डू द वीडियो आन हाउ टू फाइंड आंसर्स फ्रम बेर ऐक्ट्स। जीओटी ईओटी रेंडु कूडा विथ बुक्स अंटे आ बुक्स अन्नी कूडा దానికి సంబంధించిన కేవలం బేర్ యాక్ట్ మాత్రమే ఉండాలి। కామెంటరీ కానీ లేకపోతే రివ్యూస్ కానీ లేకపోతే ఎక్స్ప్లనేటరీ నోట్స్ కానీ ఇంకేదైనా వేరే ఇతర నోట్స్ కానీ దాంట్లో ఉండకూడదు। అటువంటి బేర్ యాక్ట్ బుక్స్ మాత్రమే అలౌ చేస్తారు। మరి అట్లాంటి బేర్ యాక్ట్ బుక్స్ ఇక్కడ ఒకటి ఉంది, ఎడ్యుకేషనల్ రూల్స్ 1966 కానీ అట్లాగే పంచాయతీరాజ్ యాక్ట్ 1994 కానీ అట్లాగే ఇవి అంటే బేర్ యాక్ట్ యాక్ట్కి సంబంధించినవే కాకుండా అన్నీ కలిపి కూడా ఇప్పుడు డిపార్ట్మెంటల్ టెస్ట్ ఫర్ గెజెటెడ్ ఆఫీసర్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది ఇది ఒక పుస్తకం, అంటే దీంట్లో అన్ని యాక్ట్స్ దానికి సంబంధించిన అన్ని యాక్ట్స్కి సంబంధించినవి కూడా ఉన్నాయి। ఇట్లా కన్సాలిడేటెడ్ బుక్ కూడా మనం తీసుకుని వెళ్ళవచ్చు। మరి ఈ యాక్ట్స్ ద్వారా ఏ విధంగా మనము ఎగ్జామ్లో ఆన్సర్ చేయాలి అనేది ఈ వీడియోలో వివరిస్తాను। బేర్ యాక్ట్స్ బుక్స్ తీసుకెళ్తేనే మనకు బాగుంటుంది। ఫస్ట్ ఇండెక్స్ మనం 4-5 సార్లు చూసుకుంటే మనకు ఈజీగా మనం బయటపడవచ్చు। ఇప్పుడు మే 2020 సెషన్ పేపర్లు తీసుకున్నట్టయితే కేవలం మనం ఇండెక్స్ ఆధారంగానే చేసే క్వశ్చన్స్ జీఓటీలో అంటే పేపర్ కోడ్ 88 జీఓటీలో 43 క్వశ్చన్స్ కేవలం ఇండెక్స్లు చూసే చేయొచ్చు। పేపర్ కోడ్ 97 అంటే జీఓటీలో పేపర్ 2 దాంట్లో ఒక 43 క్వశ్చన్స్ ఇండెక్స్ చూసి చేయొచ్చు। అట్లాగే 141ల అంటే అకౌంట్స్ టెస్ట్ల 141 పేపర్ కూడా 141ల 21 ప్రశ్నలు కేవలం ఇండెక్స్ మన టైటిల్స్ చూసి చేయొచ్చు। మరి ఇండెక్స్ లేకుంటే మాత్రం బుక్స్ వేస్ట్, మీరు దాన్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం। ఇండెక్స్ కొన్ని పుస్తకాలకు ఇండెక్స్ ముందు ఉంటుంది, కొన్ని పుస్తకాలకు తర్వాత ఉంటుంది ఇండెక్స్, కాబట్టి ఇండెక్స్ మెయిన్। ఇండెక్స్ ఒక 4-5 సార్లు చూసుకుంటే మీకు ప్రశ్నలకు ఆన్సర్స్ పిక్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది। ఒక రూల్ను బేస్ చేసుకొని ఆ రూల్ మీద క్వశ్చన్స్ చూడగానే మనం చేయలేము, అది దానికి మనం ఇండెక్స్ చూసి ఆ రూల్ లోపలికి వెళ్ళి ఆ రూల్ చదివిన తర్వాతనే మనం చేసే ఇట్లాంటి మెయిన్గా డెఫినేషన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ మొత్తం ఈ విధంగా వస్తాయి। అంటే ఒక రూల్ను కోట్ చేసి దానికి సంబంధించి అడుగుతారు, అట్లాంటి క్వశ్చన్స్ చాలానే ఉన్నాయి। జీఓటీ పేపర్ కోడ్ 88లో పేపర్ 1లో 12 ప్రశ్నలు అట్లా వచ్చినాయి, పేపర్ కోడ్ 97లో అట్లాంటివి 8 క్వశ్చన్స్ వచ్చినాయి, అట్లాగే 141లో 4 క్వశ్చన్స్ వచ్చినాయి। అట్లా ఎగ్జాంపుల్ కొన్ని మనము ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్కటి మనము చూద్దాము। ఇప్పుడు పేపర్ కోడ్ 88లో ఒకటో క్వశ్చన్ చూద్దాం। Under which rule the vacation salary was indicated as per education rules 1966? దీంట్లో ఆప్షన్స్గా రూల్ 165, రూల్ 166, రూల్ 167 అండ్ నన్ ఆఫ్ ద అబోవ్ అని ఇచ్చింది। మనం వెంబటే ఎడ్యుకేషన్ రూల్స్ బుక్ తీసుకొని 165, 167 ఈ ఇండెక్స్లో చూసినట్టయితే అయిపోతుంది। ఇండెక్స్లో ఈజీగా దొరుకుతుంది 165 హాలిడేస్ అండ్ వెకేషన్, 166 అవైలింగ్ ఆఫ్ సమ్మర్ వెకేషన్, 167 వెకేషన్ శాలరీ అనేది క్లియర్గా ఉంది। సో మనం ఈజీగా దాని ఆన్సర్ను మనం 167 వెకేషన్ శాలరీగా ఈజీగా గుర్తుపడతాం। ఇట్లాంటి డైరెక్ట్ క్వశ్చన్స్. కొన్ని ఇండైరెక్ట్ క్వశ్చన్స్ పేపర్ కోడ్ 88లో చూసినట్టయితే, హూ ఈజ్ ద కాంపిటెంట్ అథారిటీ ఫర్ నేమింగ్ ఆఫ్ ఏ లోకల్ బాడీ సెకండరీ స్కూల్ యాజ్ పర్ రూల్ 71 ఆఫ్ ఎడ్యుకేషనల్ రూల్స్. ఇప్పుడు దీంట్లోనే ఇది కూడా పంచాయతీరాజ్ ఎడ్యుకేషనల్ రూల్స్ అని ఒక్కొక్కసారి ఇయర్ ఇవ్వకపోతే ఎడ్యుకేషనల్ రూల్స్ అంటే ఎడ్యుకేషనల్ రూల్స్ 1966 అని గుర్తుపెట్టుకోవాలి। ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ రూల్స్ అన్నాడు అనుకోండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ రూల్స్ అనేవి 3 రకాలు ఉన్నాయి, ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ రికగ్నిషను ఇది ఒకటి, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ రికగ్నిషన్ అంటే ప్రైవేట్ మేనేజ్మెంట్ రూల్స్, ఇన్స్పెక్షన్ అండ్ విజిట్స్ రూల్స్, ఈ 3 రకాల రూల్స్ ఉన్నాయి। ఆ 3 తప్పనిసరిగా ఇస్తాడు
ఒక్కదానికే ఎడ్యుకేషన్ రూల్స్ కానీ ఎడ్యుకేషన్ యాక్ట్ కానీ ఇయర్ ఇవ్వకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇయర్ అనేది ఎడ్యుకేషన్ రూల్స్ అనేది అయితే 1966, ఎడ్యుకేషన్ యాక్ట్ అంటే 1982, వేరే చాయిస్ లేదు. ఇక్కడ దీంట్లో 71 సేమ్ కాంటెంట్ మనకు లోకి వెళ్ళాలి. రూల్ 71 చూసుకోవాలి. రూల్ 71 నేమింగ్ ఆఫ్ స్కూల్స్. కానీ నేమింగ్ ఆఫ్ స్కూల్స్ ఉన్నది కానీ ఇక్కడ మనకు దానికి సరైన ఆన్సర్ ఏంటిది అనేది దొరకదు. ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్, కమిషనర్ అండ్ డైరెక్టర్, గవర్నర్, నాన్ ఆఫ్ ది అబౌ ఉన్నారు. కాబట్టి మనం తప్పనిసరిగా రూల్ 71 పేజ్ నెంబర్ 46లోకి వెళ్ళి అది మనం క్లియర్గా చూస్తేనే తెలుస్తుంది. నేమింగ్ ఆఫ్ స్కూల్స్ 71, నేమింగ్ ఆఫ్ స్కూల్స్. ఎవ్రీ లోకల్ బాడీ ఆర్ ప్రైవేట్ మేనేజ్మెంట్ ఆఫ్ సెకండరీ స్కూల్ విచ్ ఈస్ న్యూలీ ఓపెన్డ్ షెల్ అప్టైన్ ద కాంకరెన్స్ ఆఫ్ గవర్నమెంట్. ఇక్కడ దొరికేసింది ఎంబటే, 3 గవర్నమెంట్ ఉంది. బిఫోర్ గివింగ్ ఎనీ నేమ్ టు ఇట్, ఇంకా కొంచెం మనం దాన్ని నిర్ధారించుకోవడానికి ఏదైనా కూడా, నో లోకల్ బాడీ ఆర్ ప్రైవేట్ మేనేజ్మెంట్ షెల్ చేంజ్ ద నేమ్ ఆఫ్ ఎనీ సెకండరీ స్కూల్ ఎక్సెప్ట్ విత్ ద ప్రీవియస్ పర్మిషన్ ఆఫ్ ద గవర్నమెంట్. క్లియర్? సో ఆప్షన్ 3 గవర్నమెంట్, ఇట్స్ క్లియర్. ఈ బుక్స్ తీసుకుపోయినట్టయితే మనం ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా ఈజీ. సో మీరు బేరాక్ బుక్స్ తీసుకొని మీరు ఈజీగా ఈ జీఓటీ, ఈఓటీ రెండు కూడా వెళ్ళండి. మనం వీడియోలో పాలంటే ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ రకమైన క్వశ్చన్స్ ఎన్ని వస్తున్నాయి అని చూడడానికి మాత్రం ప్రీవియస్ పేపర్స్, వీడియోస్ యూస్ఫుల్ అవుతాయి. కానీ ఎగ్జామ్లో రాయాలంటే మాత్రం బుక్స్ కంపల్సరీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.